బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో తేజ సజ్జా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటారు ఏకంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ సినిమా ఇక హనుమాన్ క్లైమాక్స్ లో ఇచ్చిన గూస్ బంప్స్ ని ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు హనుమాన్ ఎంట్రీతో రోమాలు నిక్కపొడ్చేలా చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ అంతకు మించి అనేలా ఉంటుందని చెబుతున్నారు జై హనుమాన్ మూవీని చాలా గ్రాండియర్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు దీంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంది ఈ మూవీ ఎప్పుడు సర్టిఫైకి వెళ్తుందా ఎప్పుడు థియేటర్కి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు 2025 లో జై హనుమాన్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ తాజాగా శ్రీరామ సందర్భంగా జై హనుమాన్ అప్డేట్ ఇస్తూ సాలిడ్ ప్రామిస్ చేశాడు ప్రశాంత్ శ్రీరాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్టుగా ఒక పోస్టర్ డిజైన్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్ ఒకప్పుడు త్రేతా యుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడింది అది కలియుగంలో రక్షించబడుతుంది అని చిత్ర యూనిట్ రాసుకొచ్చారు ప్రశాంత్ వర్మ మాత్రం ఆడియన్స్ కు ప్రామిస్ చేశాడు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి ఆశీర్వాదంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఇది నా ప్రామిస్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అండ్ లైఫ్ టైమ్ సెలబ్రేషన్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్నా అని రాసుకొచ్చాడు కాబట్టి జై హనుమాన్ మామూలుగా ఉన్నదనే చెప్పాలి